హైదరాబాద్ లోని ఎన్జే మార్కెట్ లో గణేష్ ఊరేగింపు సందర్భంగా వేదికపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రసంగిస్తుండగా టిఆర్ఎస్ నాయకుడు మైక్ ను తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకుడు సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా స్థానిక టిఆర్ఎస్ నాయకుడు వేదికపైకి ఎక్కి శర్మను ఎదుర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై గతంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత టిఆర్ఎస్ నాయకుడు నంద్ కిషోర్ కూడా మైక్ ను తొలగించేందుకు ప్రయత్నించాడు. అయితే బీజేయూఎస్ నేతలు టిఆర్ఎస్ నాయకుడిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వార్షిక ఊరేగింపులో పాల్గొనే భక్తులతో పూర్తిగా నిండిన ప్రాంతంలో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించారు. అనంతరం కిషోర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో అస్సాం ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆయన కుటుంబంపై చేసిన కొన్ని వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నాయకుడు మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు శర్మను పిలిచారని ఆరోపించారు. హైదరాబాద్ లో మత సామరస్యానికి భంగం కలిగించేందుకు బీజేపీ బీజేయూఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. శర్మ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో టిఆర్ఎస్ నిరాశలో ఉందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం బీజేయూఎస్ హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం కోసం తీసుకువెళుతున్న గణేష్ విగ్రహాలను స్వాగతించడానికి ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసిన ఇంజే మార్కెట్ లో ప్రసంగం చేయడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ లేదా ఇతర మితవాద సమూహాల నాయకులను ఆహ్వానిస్తుంది. ఘటనకు ముందు కేసీఆర్ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని తొలగించాలని బీజేపీ నేతలు కార్యకర్తలు డిమాండ్ చేయడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఫ్లెక్సీని తొలగించాల్సి వచ్చింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో అస్సాం ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణలో దురల పాలన సాగుతోందని, దేశంలో రజాకార్లకు స్థానం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఒక రాజకీయ కుటుంబానికి అతీతంగా ముందుకు సాగాలని శర్మ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువు గా మారుతోందని అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి కూడా ప్రస్తావిస్తూ రామ మందిరం నిర్మించబడదని ప్రజలు చెప్పేవారు, కానీ బాబర్ ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించిన స్థలంలో ఆలయం నిర్మిస్తున్నారని అన్నారు. అంతకుముందు శర్మ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించాలనుకున్న రాజకీయ ప్రసంగాలకు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.